మన సీఎం గారు ఇప్పుడు చేసే పథకాలు చాలా బాగున్నాయి. పేద ప్రజలకి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పథకాలు ప్రజలకు మాత్రం చాలా బాగుంది. ఎవరు చెప్పారో అలాగానే దేంట్లో దోపిడీ జరుగుతుంది చూపి అని మీరు దేంట్లో లేదు. పథకాలు వచ్చే డబ్బులు ప్రజలకి కరెక్ట్గా అందుతున్నాయి. అవి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో వాళ్ళు పార్టీ వ్యక్తులకి అందేవి, ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి దానికి అర్హుడైన వ్యక్తులందరికీ కరెక్ట్గా అకౌంట్ తీసుకొని దాంట్లోనే వేస్తున్నారు. ప్రజలకైనా వేరే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నాయి కదా అమౌంట్లు, అవన్నీ పథకాలన్నీ కరెక్ట్గా ప్రతి ఒక్క ప్రజలకే అందుతున్నాయి. ఎవరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి అందుతుంది. నేనే ఉన్నా రేషన్ కార్డు కరెక్ట్గా 1 మంత్ లోపే, ఇంతకుముందు 10 సార్లు పెట్టారు అలా టీడీపీ గవర్నమెంట్. కరెక్ట్గా నెల కూడా కాదు 20 రోజుల్లో నాకు కొత్త కార్డు ఇచ్చారు. రేషన్ కార్డు అప్లై చేసిన 20 రోజుల్లో రావటం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అలాగే 6 లక్షల నెలలో 6 లక్షల 10 వేలు 18 వేల కార్డులు చేశారు. మేము ఇంతకుముందు ఏ సీఎం చేయాలో ఎవరు చేయాలి. పాలన బాగుంది, సీఎం కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నిధుల్ని ఉపయోగించుకొని ఎంత బాగా పాలన చేయటం కష్టం. అప్పటికి అన్ని రకాల ప్రజలకి బాగానే న్యాయం చేస్తున్నారు. రాంగ్ ఇది. ఇప్పుడు అంతకుముందు కరోనా ఉందని ఆపేశారు ఎవరు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు. దేనికి ఆపేశారు ఆయన? కరోనా ఉంది, విజృంభిస్తుంది, జనాలు ఇబ్బంది పడతారని. ఇప్పుడు ఏమైనా తగ్గిందా? లేదుగా. ఉన్నప్పుడు మరి ఎలా పెడతాడు ఆయన? సామాన్యుడిగా నేనే చెప్తున్నా, అంత పెద్ద ఆఫీసరు మరి ఆయనకు ఆలోచన ఎక్కర్లేదు. ఇప్పుడు ఆ కరోనా ఉందనే ఆపేసింది ఎలక్షన్. ఇప్పుడు అదే కరోనా ఇంకా పోకుండా వ్యాక్సిన్ రాకుండా ఆయన ఎలా చెప్తాడు మళ్ళీ పెడతా అని? మనల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమి లేదు. అతను ఒక వేరే రాజకీయ పార్టీలకి పనిచేస్తుంది అంతే. ఈ గవర్నమెంట్కో లేకపోతే ప్రజలకో సర్వెంట్ చేయట్లా. ఇప్పుడు పెట్టినా మనకే నష్టం. ఇప్పుడు కరోనా ఎంత ఇదిగా ఉండి ఇంకా మొత్తం ఏం పోకుండా వ్యాక్సిన్ రాకుండా ఆయన ఎలక్షన్ పెడితే ఎవరికి నష్టం? ప్రజలనే వాళ్ళు మనకే నష్టం. వాళ్ళు వేరే పార్టీల ప్రయోజనాలకే పెడుతున్నాయి ఆయన అంతే. దీంట్లో వేరే ఏం లేదు. వాళ్ళ కూడా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని జగన్ అనే వ్యక్తి ఆలోచించి దీన్ని అంటే మళ్ళీ ఇంకా లేట్ అయ్యే కొద్దీ పిల్లల భవిష్యత్తు పాడైపోయింది అని చెప్పి పెడుతున్నారు అంతే. దీంట్లో వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.